ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్ గ్రామర్ గురించి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ ఖచ్చితంగా రావాలా, గ్రామర్కు ఉన్న ఇంపార్టెన్స్, దాని మీద మనకున్న భయాల గురించి, వాటిని ఓవర్కమ్ చేసి గ్రామర్ బాగా నేర్చుకుని ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడచ్చో తెలుసుకుందాం. అసలు డైలీ లైఫ్లో మనం ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం 50-60% ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. ఇక మిగతాది మనం ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకోగలిగితే మ్యాక్సిమం ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. మార్నింగ్ లేచాను, 5కి లేచాను, టీ తాగాను, కాఫీ తాగాను, ఇలాంటి చాలా వర్డ్స్కి మనం ఇంగ్లీషే వాడుతున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్లోకి వచ్చినప్పుడు గ్రామర్ చాలా అవసరం. ఒక్క ఇంగ్లీష్ అనే కాదు, ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్కైనా గ్రామర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి. గ్రామర్ అంటే మరేమీ లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో చేయడం. సపోజ్ ఒక ఆమె వచ్చిందనుకోండి, అప్పుడు ఆమె వచ్చాడు అనం కదా, ఆమె వచ్చింది అంటాం, అదే గ్రామర్. అతను వచ్చింది అనం, అతను వచ్చాడు అంటాం. ఇలాంటి రూల్సే గ్రామర్. ఈ గ్రామర్లోకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది మనకి తెలియాలి. గ్రామర్ తెలియడం అంటే అబ్బో మేము 10th నేర్చుకున్నాం, ఇందులో ఏముంది అనుకుంటారు చాలామంది. కానీ మనకు తెలియంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ పెన్ అంటే నా దగ్గర పెన్ను ఉంది అని. అలాగే నీ దగ్గర పెన్ను ఉందా అంటే డూ యూ హ్యావ్ పెన్ అంటాం, అంటే ముందు డూ వస్తుంది. ఈ డిఫరెన్స్ తెలియకుండా కొంతమంది యూ హ్యావ్ పెన్ అంటారు. అది క్వశ్చనా? కాదు, స్టేట్మెంట్. మనం అడిగే విధానం క్వశ్చన్లా ఉంది, కానీ అది క్వశ్చన్ కాదు. ఖచ్చితంగా దాని ముందు డూ పెడితేనే అది క్వశ్చన్ అవుతుంది. అప్పుడు ఎదుటి వారికి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతుంది. రెండవది, మీకు గ్రామర్ రాదు అనే విషయం అర్థమవుతుంది. సో ఇలాంటి వాటికి తేడాలు తెలియాలి. ఏ లాంగ్వేజ్ అయినా కమ్యూనికేషన్ కోసమే. సో మనం ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా, ఎవరికి అర్థం కాని వొకాబులరీ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేయటం కాదు, అందరికీ అర్థమయ్యేలా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా సింపుల్గా ఉండే వొకాబులరీ యూజ్ చేసి ఒక సిస్టమాటిక్గా చెప్పాలి. సిస్టమాటిక్ అంటే క్వశ్చన్ని క్వశ్చన్లా అడగటం, ఆన్సర్ని ఆన్సర్లా చెప్పడం, అలాంటివి. ఈ మధ్య మనం చాలామంది చూస్తున్నాం సింపుల్ విషయాలను కూడా కాంప్లికేట్ చేసి ఎటువారి అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. అందరూ కాదు, చాలామంది. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కాంప్లికేటెడ్గా ఉన్న వాటిని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అండ్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా చాలా క్లియర్గా చెప్పాలని, అండ్ మీ టైం మరియు మీ మనీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో బాగా స్టడీ చేసి క్వాలిటీగా ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను సబ్స్క్రైబ్స్ కోసమో వ్యూవర్స్ కోసమో మనీ సంపాదించాలనో ఈ వీడియోస్ చేయట్లేదు. మీకు ఈ వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ చేయగలిగితే అది చేయాలి. నెక్స్ట్ గ్రామర్ వీడియోలో కలుసుకుందాం.